అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీకి సంబంధించి ఒక ముఖ్యమైన కీలకమైన అప్డేట్ మనం ఈ వీడియోలో చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న, గత కొన్ని 10-12 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో కీలకంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులుగా ఉన్న చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆలనాని గారు, మోపిదేవి వెంకటరమణ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి కీలకమైన నాయకులు పార్టీలోంచి బయటకు వస్తున్నారు. సామినేని ఉదయభాను గారు కూడా నిన్న కన్ఫర్మ్ అయింది. అయితే వీళ్లతో ఆగుతుందా, ఇంకా ఎవరైనా పార్టీ నుంచి బయటకు వస్తారా? సో ఇది ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఒక అంతర్గత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య వైసీపీ పరిపాలనలో చాలా వర్గాలు ప్లస్ సామాజిక వర్గాలు బాగా దెబ్బతిన్నారు. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన కారణంగా, ఆయన వ్యక్తిత్వాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసిన కారణంగా కాపుల్లో ఒక రకంగా ఐక్యత వచ్చింది, కాపు ఓటర్లలో, సాధారణ ఓటర్లలో. సో దాంతో పవన్ కళ్యాణ్ గారికి మంచి మద్దతు వచ్చింది. కాపు యువత కానీ ఇతర సామాజిక వర్గాల యువత కానీ అందరూ కూడా కసిగా పనిచేశారు. సో అందుకే 2024 ఎన్నికల్లో సామాజిక వర్గాలకు సంబంధం లేదు, కాపులు, కమ్మ, అన్ని కమ్యూనిటీలు ఏకపక్షంగా వేశారు. వైసీపీ నమ్ముకున్న ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, కొన్ని బీసీలు కూడా టీడీపీ కూటమికే ఎక్కువగా మొగ్గు చూపారు. సరే, అదంతా పక్కన పెడితే ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీలో ఖచ్చితంగా భవిష్యత్తు మీద నమ్మకం లేదు. వైసీపీ భవిష్యత్తు మీద ఎవరికీ నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదు, మళ్ళీ పార్టీ పైకి లేస్తుందనే నమ్మకం లేదు. ఆ కారణంగానే కీలకమైన నాయకులు కూడా అందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు సామినేని ఉదయభాను గారి తర్వాత అదే సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఆలనాని గారు బయటకు వచ్చారు, సామినేని ఉదయభాను గారు బయటకు వచ్చారు. గ్రంథి శ్రీనివాస్ గారు, భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో కీలకమైన నాయకుడు, కాపు సామాజిక వర్గంలో కీలకమైన నాయకుడు ఆయన. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక సమాచారం. ఇది కన్ఫర్మ్ కాదు, కానీ కొన్ని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. అలాగే తోట త్రిమూర్తులు గారు, ఏ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తాడు ఆయన. కావాలంటే మీరు ఆయన ట్రాక్ రికార్డ్ చూడొచ్చు, టీడీపీ, కాంగ్రెస్సు, టీడీపీ, వైసీపీ, ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు ఆయన. సో ఇప్పుడు ఆయన గతంలో టీడీపీలో ఉండేవాళ్ళు, 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన వైసీపీలోకి వచ్చారు, ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆయన ఆ కమ్యూనిటీలో కీలకమైన నాయకుడు, కాపు కమ్యూనిటీలో ఆయనకి చాలా పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంది, పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. సో దాన్ని వాడుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారనేది ఒక టాక్. ఇది కూడా కన్ఫర్మేషన్ కాదు, ఇది కూడా ఆఫ్ ద రికార్డ్ మాత్రమే చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి, కానీ ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా అవసరం ఉంది, జనసేన పార్టీకి కూడా ఇటువంటి నాయకులు అవసరం ఉంది. ఇటువంటి నాయకులు మీన్స్ ఒక బలమైన నాయకత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీతో ఏమైనా విభేదాలు వస్తే, జనసేన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేయాలన్నా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, అది కమ్యూనిటీలకు సంబంధం లేకుండా కావాలి. సో అందుకే వైసీపీలో ఉన్న అందరినీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ వచ్చిన వాళ్ళందరినీ కాదు, కానీ కొంతమందిని తీసుకోవడానికైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరీ అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు వస్తానంటే తీసుకోరు, తీసుకునే అవకాశం ఉండదు. కానీ సామినేని ఉదయభాను గారితో పెద్దగా సమస్య లేదు, కాకపోతే ఆయన మీద లోకల్లో కొంత ఇసుక అవినీతి ఆరోపణలు అవి ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అవినీతి బాగా చేశారని ఆరోపణలు ఉన్నాయి, అయినా సరే తీసుకుంటారు. బాలినేని గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అయినా సరే అతను అవసరం ఉంది కాబట్టి అతన్ని తీసుకుంటారు. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, అలాగే మాజీ మంత్రులు కొంతమంది, వీళ్ళందరూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అట్లా ముఖ్యంగా వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల్లో ఒక పెద్ద కదలకు వచ్చిందన్నమాట. సో వాళ్ళు మూకమ్మడిగా ఒకేసారి జనసేన పార్టీలో చేరే ఆలోచనల్లో కూడా ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఒక ఇద్దరు ఉన్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నది గంధి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే, తోట త్రిమూర్తులు గారు మాజీ ఎమ్మెల్యే కమ్ ప్రస్తుత ఎమ్మెల్సీ. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకో ముగ్గురు, అందులో ఒక మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు.
జనసేన పార్టీకి జనసేన పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇవన్నీ కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు, రావాలా వద్దా, తీసుకోవాలా వద్దా అనేది. సో ఇదంతా క్లారిటీ రావడానికి మేబీ అక్టోబర్ 10 ఆ టైం వరకు అవ్వచ్చు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.